ఒక ఫన్నీ కాన్వర్సేషన్ అనమాట. సో స్టార్ మాలో కోఆర్డినేటర్స్ వాళ్ళు ఉంటారు కదా, సార్ జానికి కలగలే సీరియల్ అయిపోయింది సార్. అయితే ఏంటయ్యా, హీరో హీరోయిన్ ఖాళీగా ఉన్నారు సార్. ఖాళీగా ఉంటే ఏంటయ్యా, అది కాదు సార్, వాళ్ళది మన ఛానల్తో కాంట్రాక్ట్ ఉంది సార్. అంటే అరే రే, కాంట్రాక్ట్ ఉందా, పెద్ద చిక్కు వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం. సరే ఆ బిగ్ బాస్ 7 ఏదో నడుస్తుంది కదా, అందులో చూసేయండి. అది కాదు సార్, అందులో మనం ఆల్రెడీ వేరే టీవీ యాక్ట్రెస్ని తీసుకుందాం సార్. తీసుకుంటే తీసుకున్నారా, వీళ్ళద్దరం కూడా తీసుకోండి, పడేయండి. అది కాదు సార్, వేరే ఛానల్ నుంచి కూడా తీసుకుందాం అని ప్లాన్ చేస్తున్నాం సార్. చేస్తే చేశారు లావా, 21-22 మంది ఉంటారు, ఎవడడుగుతాడు మనల్ని, పడేయండి. అలా 1, 2, 3, 4, 5, 6, 7 ర్యాంకులు కాదు, నారాయణ శ్రీ చైతన్య ర్యాంకులు అసలు కాదు. ఆల్మోస్ట్ 8 to 9 టీవీ సీరియల్ యాక్టర్స్ కానీ యాక్ట్రెసెస్ కానీ యాక్టర్స్ కానీ మొత్తం ఈ బిగ్ బాస్ సీజన్ 7లో మనకి కనిపించబోతున్నట్టు సోషల్ మీడియాలో టాక్. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో ఇప్పుడు నేను ఏదైతే చేశానో స్టంట్ అది జస్ట్ చాలా కామెడీగా చేశాను. సో దాన్ని సీరియస్గా తీసుకొని మన ఛానల్ని ఏం చేయొద్దు, ఎవరైనా పెద్దవాళ్ళు చూస్తే జస్ట్ ఫన్నీగా తీసుకోండి. ఆల్రెడీ 5000 ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ దొబ్బింది. సో జస్ట్ దండోరా బాబు, మీకు దాన్ని ఏం దీన్ని ఏం చేయొద్దు అట్లీస్ట్. సో ఏంటి అంటే, ఇంతకుముందు టీవీ సీరియల్ వాళ్ళు లేరు అంటే ఉన్నారు, సో 4-5 కానీ ఎవరైనా ఉన్నారు. లాస్ట్ ఇయర్ తీసుకుంటే శ్రీసత్య, వాసంతి వీళ్ళు కూడా టీవీ సీరియల్ యాక్టర్సే, బట్ చాలా సైడ్ క్యారెక్టర్స్ అనమాట, చిన్న చిన్న రోల్స్ చేసిన వాళ్ళు. అక్కడ ప్రో వచ్చి వాటికి మెరీనా, నెక్స్ట్ ఆ రోహిత్, వాళ్ళిద్దరు మాత్రమే కొంచెం లీడ్ పేర్స్గా చేసి ఫేమస్ అయిన వాళ్ళు, మిగతా అందరూ సైడ్ యాక్టర్స్. ఇప్పుడు వీళ్ళని తీసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమైంది అంటే, ఎవరెవరు తీసుకున్నారో చెప్తాను. సో వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ జానకి కలగలేదు నుంచి ముందు నుంచి మనం అనుకున్నట్టు అమర్దీప్ అయితే ఉన్నాడు, బట్ అమర్దీప్ కాకుండా లేటెస్ట్గా ఒక లాస్ట్ 24 అవర్స్ నుంచి ఒక 48 అవర్స్ నుంచి రోల్ అవుతున్న పేరు సోషల్ మీడియాలో ప్రియాంక జైన్. అంటే ఆ సీరియల్ ఎవరైతే జానకి లీడ్ పేరు చేశారో తను అనమాట. సో అమర్దీప్, ప్రియాంక జైన్ ఇద్దరు జానకి కలగలేదు సీరియల్ నుంచి బిగ్ బాస్కి వెళ్ళి వాళ్ళ సీరియల్ని కంటిన్యూ చేస్తారని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ శోభా శెట్టి, ముందు నుంచి అనుకుంటున్న పేరే. వీళ్ళు ముందు ఇద్దరు మా టీవీ వాళ్ళే, ఇప్పుడు శోభా శెట్టి కూడా ఇంతకుముందు మా టీవీ సీరియల్ చేసిన అతనే, మోనిక, కార్తీక దీపం. నెక్స్ట్ ప్రిన్స్ తవార్. సో తిను ఒక మోడల్, ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాము, బాడీ బిల్డరు. కాబట్టి తిని కూడా మా టీవీ సీరియల్లో చేసిన అతనే, కలిసి ఉంటే కలసుకము ఆ సీరియల్, ఇప్పుడు వస్తుందో రాదో తెలియదు. నెక్స్ట్ అర్జున్. సో తిను ఫేమస్ పర్సనే, సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యి సీరియల్లో లీడ్ రోల్ చేశాడు. అగ్నిసాక్షి సీరియల్లో హీరోయిన్గా చేశాడు. ఎవరైతే మనం ఐశ్వర్య పిస్తే ముందు నుంచి వస్తుంది అనుకున్నామో అదే సీరియల్లో యాక్ట్రెస్ తను కూడా, బట్ తను లేదు. కానీ అర్జున్ అయితే ఉన్నాడు. ఇది కూడా లాస్ట్ 24 అవర్స్ నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వార్త. సో అర్జున్ సెలెక్ట్ అయ్యాడు, అర్జున్ అడుగు పెట్టబోతున్నాడు బిగ్ బాస్ హౌస్లోని. నెక్స్ట్ ఇంకొక నేము పూజా మూర్తి. తిను గుండమ్మ కథలో యాక్ట్రెస్, లీడ్ యాక్ట్రెస్. నేను ఆ సీరియల్ చూడలేదు కానీ ఆ సీరియల్ మీద ట్రోల్ వచ్చుతూ ఉండేది. దీపావళికి ఏదో రాకెట్ కాలిస్తే తను ఇలా చేతులు అడ్డం పెట్టుకుంటే ఏమైందంటే ఆ రాకెట్ రీడైరెక్షన్ రీడైరెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అన్నట్టు ఆ ట్రోల్ చేశాను. సో ఆ ట్రోల్ ఎవరైతే ఉన్నారో తను కూడా బిగ్ బాస్కి వస్తున్నారు అని చెప్పి. నెక్స్ట్ అంజలి. సో తిను ఇప్పుడు మనకి మా టీవీలో, తిను కూడా మా టీవీ సీరియల్ యాక్టర్ అని చెప్పలేను కానీ మొగల్ రేకుల సీరియల్ చేసింది తిను, బట్ మా టీవీలో ఉన్న నీతోనే డ్యాన్స్ దాంట్లో కాంపిటీషన్లో ప్రజెంట్ పార్టిసిపెంట్. నెక్స్ట్ సాగరు, మొగల్ రేకులు. సో సాగర్తో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ మిగతా ఇప్పుడు నేను ఏవైతే పేర్లు చెప్పాను, 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఈ 8 కాకుండా ఇంకొక టీవీ సీరియల్ వాళ్ళు కూడా వస్తున్నారు. పేరు ఇంకా అఫీషియల్గా పేరు వచ్చింది కానీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట. అంటే ఇద్దరు ముగ్గురు పెడితే కానీ అది కన్ఫర్మ్ అయినట్టు కాదు. సో తను అంటే మొత్తం 9 టీవీ సీరియల్ యాక్టర్స్ వస్తున్నారు. అందులో ఏంటంటే ఆ 9th తీసేసిన 8లో ఆల్మోస్ట్ 6 మెంబర్స్ మా టీవీ వాళ్ళే, ఒక ఇద్దరు మొగల్ రేకులు సీరియల్ సాగర్ ప్లస్ పూజామూర్తి గారు, ఏదైతే గుండమ్మ కథ జీ తెలుగు సీరియల్ ఉందో వాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే, సీరియల్ వాళ్ళు ఇంతకుముందు తీసుకుంటే పర్లేదు, ఎందుకంటే ఇంతకుముందు సీరియల్ చాలా ఉండండి, సీరియల్ ఉండేది షూటింగ్ చేసుకునే వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, సీరియల్ అయిపోయిన తర్వాత సండే సంక్రాంతి అని, మండే శ్రీదేవి డ్రామా కంపెనీ అని, లేదంటే శ్రీముఖి షోస్ వస్తాయి కదా, వాటన్నిటిలో వీళ్ళు ఏంటంటే కుటుంబం అన్నట్టు మొత్తం ఒక కామెడీ గేమ్ షోలు అవి ఇవి ఆడి అందరూ బాగా కలిసిపోయారన్నమాట. సో ఇప్పుడు వీళ్ళంటారు అందరూ, అంటే వీళ్ళందరూ ఒక బ్యాచ్, ఆల్రెడీ యూనిట్గా ఉన్నారు, ఆల్రెడీ చాలా షోస్ చేశారు, ఈ ఈవెంట్స్ చేశారు, అన్నీ చేశారు. కాబట్టి ఒకరికొకరు బాగా పరిచయం, అన్నీ తెలుసు, కాంట్రవర్సీస్ ఏమి ఉండవు వీళ్ళ మధ్యలో, ఎందుకంటే వీళ్ళందరూ కలిసి పనిచేసుకునే వాళ్ళు, ఒకే ఛానల్కి సంబంధించిన వాళ్ళు కాబట్టి మేజర్గా కాంట్రవర్సీ ఏమి ఉండవు. నేను రాసిస్తాను మీకు ఇప్పుడు, ఇది లిస్ట్ కనుక నిజమయ్యి వీళ్ళు బిగ్ బాస్ హౌస్లో అడిగి పెడితే
నా ఇది నోట్ చేసి పెట్టుకోండి, బావా బావా అని పిలుచుకుంటా చక్కగా లోపల కూడా ఒక సీరియల్ నడిపిస్తారు. ఏవైతే ఉల్టా పొల్టా అని చెప్పి ఏదైతే చెప్తున్నారో మొత్తం నిజంగా ఇంకా అక్కడికి వెళ్ళేపాటికి పొల్టా ఉల్టా అయిపోతుంది. సో మొత్తం కలగలిపిన కలగాయ కూరలాగా ఒక మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా అవుతుంది అనమాట. అదేనా ఇంకొంచెం బాగుంటుందేమో. అట్లీస్ట్ నా తెలిసి ఇంతమంది సీరియల్ వాళ్ళని, అది ఏ కాంట్రవర్సీస్ లేని వాళ్ళని వాళ్ళందరిని తీసుకెళ్ళి ఒక చోట పెడితే ఇంకా అది ఏముంటుంది, అందరూ ఆల్రెడీ బయట హ్యాపీ ఫ్యామిలీ, లోపల హ్యాపీ ఫ్యామిలీ. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు సీరియల్ నడుపుకుంటారు. కానీ బిగ్ బాస్ ఏం చేస్తారు, బిగ్ బాస్ అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, స్టాండ్ తీసుకోవటాలు, ఏదైనా ఒక డెసిషన్కి రావడానికి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉన్న పీపుల్ వాళ్ళందరూ ఒక స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తే ఎలా ఉంటుందని. వీళ్ళు ఆల్రెడీ కలిసిపోయారు, వీళ్ళ మధ్యలో ఆల్రెడీ ఒక బాండింగ్ ఉంటుంది. సో పెద్ద వాదనలు ఉండవు, ఏముండవు, ఆ తీసుకున్నాను కానీ మా అమ్మ ఏంది మరి రేపు టికెట్ ఫైనల్ వస్తుందని, ఆ పర్లేదు నువ్వు తీసుకో, లాస్ట్ ఇయర్ లాస్ట్ వీక్ కెప్టెన్సీ నేను తీసుకున్నాను కదా, ఈ వీక్ నువ్వు తీసుకో, ఏముందిలో ఇందులో అన్నట్టుంటుంది. మేజర్గా అలాగే ఉంటుందని చెప్పి నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక టీవీ సీరియలే లోపల నడిచింది తప్పితే ఇంకోటి ఉండదు. వీళ్ళు పోని టీవీ సీరియల్ వాళ్ళని తీసుకున్నా కూడా వేరే వేరే, ఈ టీవీ వాళ్ళని, జెమిని టీవీ వాళ్ళని, జీ తెలుగు వాళ్ళని, అందరినీ తలో ఇద్దరిని తీసుకున్నా ఒకలా ఉంటుందేమో. మేబీ ఏదైనా కాంపిటీషను వాళ్ళకి వాళ్ళకి పడకపోవటం ఏదో ఒకటి. ఒకే ఛానల్ నుంచి ఒక ఆరుగురిని తీసుకుంటే ఏముంటుంది ఈ కాంపిటీషన్ అంటే, వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కదా, ఇంకా వాళ్ళందరూ కలిసే కదా ఆడతారు. ఇప్పుడు బయట కూడా ప్లాన్ చేసుకునే కదా వెళ్తారు. ఇంతకుముందు కూడా మనం చూసాం వేరే బయట ప్రైవేట్ కంపెనీస్లో వెబ్ సిరీస్లో వాళ్ళు చూసేవాళ్ళు గ్రూప్ బయట మాట్లాడుకొని గ్రూప్గా అయ్యారు అది ఇది అని చెప్పి. సో వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ బయట మాట్లాడుకొని గ్రూప్గా ఆడతారు, ఎంత దూరం కలిస్తే ట్రావెల్ అయితే అంత దూరం అవుదాము అని చెప్పి వస్తారు. సో ఇనీషియల్గా డే వన్ నుంచి వాళ్ళ మధ్యలో ఏముండవు, అందరూ బాండింగ్ ఉంటుంది, కరెక్ట్గా ఉంటారు. సో అంతా బిగ్ బాస్లో ఏదైతే ఒక కామన్ ఆడియన్గా అలాంటి సైకోలు కాకుండా మిగతా వాళ్ళు తీసేసినా సరే వాళ్ళందరూ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఏదైనా అవుతుంది, గొడవ అవుతుంది అది ఇది అని. బట్ నాకైతే మాత్రం ఏమవదనిపిస్తుంది. ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో నడుస్తున్న పేర్లు ఇవి, చూద్దాం ఎంతకన్నా ఏమైనా మారిద్దేమో అని చెప్పి. బట్ మారిపోతే ఏం చేయలేము, వీళ్ళైతే కన్ఫామ్గా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. సో ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకేమనిపిస్తుంది ఇది వినగానే, ఈ వీళ్ళందరూ సీరియల్లో అందరూ ఒక వీళ్ళే 21 మందిలో వీళ్ళే 9-10 మంది ఉంటే, సో ఇది ఈ బిగ్ బాస్ ఎలా నడవబోతుందని మీకు అనిపిస్తుంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే బిగ్ బాస్ సీజన్ 7 సీరియల్ వర్షన్ రీలోడెడ్ అనిపిస్తుంది. మనం ఆల్రెడీ చూసేసాము, నాన్ స్టాప్ అయిన తర్వాత మా టీవీ సీరియల్ యాక్టర్స్ అందరినీ తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో సేమ్ హౌస్లో పెట్టి ఒక ఈవెంట్ చేశారు. అలాంటి ఈవెంటే అది ఒక 2 డేస్ చేశారు. ఆ 2 డేస్ ఈవెంట్ కాస్త ఇప్పుడు ఒక 100 డేస్ ఈవెంట్ అయ్యేటట్టు నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో నేను రాంగ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం ఏమైంది అన్నది. సో మీకేమనిపిస్తుంది ఇది ఉన్న తర్వాత, మీరు సోషల్ మీడియాలో చూసుంటారు లేదు చూడకపోతే ఇప్పుడు నా నోట్లో చూసి ఉంటారు వీళ్ళందరూ టీవీ సీరియల్ వస్తుందని, మీకేమనిపిస్తుంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మంది ఎప్పుడు చెప్పేది 5K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మీద ఇష్యూ అయింది. సో మన ఇది 2.0 టాప్ వ్యూస్ కొత్త ఛానల్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, దాంతోపాటు కామెంట్ కూడా చేయండి. సో దట్ రీచ్ పెరిగింది. ఇంతకుముందు ఎవరైనా మీరు ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించుంటే వాళ్ళకు కూడా కొద్దిగా ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.